తెలంగాణ కాంగ్రెస్ లీడర్లపై పార్టీ పెద్దలు సీరియస్ గా ఉన్నారా? పలు జిల్లాల్లో నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని హైకమాండ్కు రిపోర్ట్ వచ్చిందా? వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమని టీపీసీసీ భావిస్తుందా? తాజాగా మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో సమావేశమైన టీపీసీసీ చీఫ్ వారికి వార్నింగ్ ఇచ్చారా? పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారా? తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను మరో 2 నెలల్లో పూర్తి చేసుకోబోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొలువు జాతరకు తెరతీశారు. టీపీసీసీ ప్రక్షాళనతో పాటు జిల్లాలో కొత్త అధ్యక్షుల నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించాలని అధికార పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాల అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో ఉన్న నేతలకే డీసీసీ పదవులు ఇస్తామని ప్రకటించారు. అయితే జిల్లాల నుంచి టీపీసీసీ సమావేశానికి వచ్చిన నేతలకు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్లు ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జిల్లా నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా కీలకమని నేతలకు సూచించారట. నేతలు ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకోవాలని కోరారట. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జి వేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, ఒకవేళ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. మరోవైపు ఈ సమావేశం తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశం కాస్త హాట్ గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ జిల్లా నేతలకు గట్టిగానే తలంటినట్టు సమాచారం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సంక్షేమ పథకాల అమలులో నేతలు భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గాంధీ భవన్ కు సమాచారం వచ్చిందట. నేతలను ఇలాగే వదిలేస్తే పార్టీ బదనమయ్యే పరిస్థితి ఉందని చెప్పారట. దాంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి భాగోతానికి ముగింపు పలకాలని భావిస్తోందట. అందుకే ఈ సమావేశంలో జిల్లా నేతలకు మహేష్ కుమార్ గట్టిగానే మందలించినట్టు సమాచారం. ఇక మీదట సంక్షేమ పథకాల అమలుకు ఎవరి వద్ద ఒక్క పైసా తీసుకోవద్దని నేతలను వారించారట. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తే చాలు, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్టు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ డుమ్మ కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా 10 ఏళ్ల తర్వాత ఏదో పదవి ఇస్తారని గాంధీ భవన్ కు వస్తే టీపీసీసీ చీఫ్ ఆగ్రహాన్ని చూసిన నేతలంతా షాక్ కు గురవుతున్నారట. ఆయన ఆవేశం చూసిన నేతలు పదవి రాకపోయినా పర్వాలేదు కానీ కోపతాపాలు ఏంటి బాబోయ్ అని అనుకుంటున్నారట. మరికొందరు నేతలైతే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం, కొన్ని విషయాలు చూస్తూ చూడనట్టు పోవాలని వారి వారి చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు తెలిసింది. అయితే 2 జిల్లాల నేతల మీటింగ్ లోనే ఇన్ని ట్విస్టులు నెలకొంటే మిగతా 31 జిల్లాల నేతల మీటింగ్ లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయోనని పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. Thank you.